రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగుతోంది. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు నాయకులు అధికారులు. మరి ఈ 15 రోజులు ప్రజల దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి? ఏదో ఒక కార్యక్రమంలో జనంలోకి వెళ్ళాలి. అటు పండగ జరుగుతుంటే ఇటు నిరసన కార్యక్రమాలతో దానిపై నుంచి దృష్టి మరల్చాలి. ఇలాంటి చీప్ ట్రిక్స్ చంద్రబాబుకి బాగా తెలుసు. ఇళ్ల పట్టాల పంపిణీ రోజు టీడీపీ నేతలు ధర్మవరం యువతి హత్య కేసుని బాగా హైలైట్ చేశారు. అప్పటికే ఆ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. అయితే కావాలనే ఆ విషయాన్ని తెరపైకి తెచ్చి హడావిడి చేశారు. ఆ తర్వాత ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతి జరిగిందనేది మరో ఆరోపణ. ఓవైపు ఇళ్ల పట్టాలు తీసుకుంటున్న పేదల మోముల్లో నవ్వులు కనిపిస్తుంటే మరోవైపు టీడీపీ నేతల మొహాల్లో నెత్తురు చుక్కలేదు. 30 లక్షల మంది ప్రజలు సంతోషంగా ఉంటే వారి కడుపు మంట ఎలా చల్లారుతుంది? అందుకే ఇళ్ల స్థలాల సేకరణలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే వితండవాదం చేశారు టీడీపీ నేతలు. 300 చదరపు గజాల అపార్ట్మెంట్లే కాదు, టిట్కో నిర్మించిన అన్ని ఇళ్లను ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో బ్యాంకు రుణాల పేరుతో పేదలపై భారం మోపిన టీడీపీకి ఇలాంటి విమర్శలు చేసే నైతిక హక్కు ఎక్కడిది? కట్ చేస్తే టీడీపీ చేపట్టిన రైతు పరామర్శ యాత్రలు మరో ప్రహసనంగా మారబోతున్నాయి. రైతులకు సంఘీభావం తెలుపుతూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపడతామంటున్నారు టీడీపీ నేతలు. రైతు కుటుంబాలను పరామర్శించడం, రచ్చబండ, రెవెన్యూ ఆఫీసులు, రైతు భరోసా కేంద్రాల్లో వినతి పత్రాల సమర్పణ, ఇలా 3 రోజుల పాటు ఈ హడావిడి ఉంటుంది. అంటే ఇళ్ల పట్టాల పంపిణీ అనే వేడుకను ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకు మరో 3 రోజుల పాటు ఈ డైవర్షన్ కార్యక్రమం అన్నమాట. దీని తర్వాత రెడీమేడ్గా మరో కార్యక్రమం కూడా ఉంటుంది. లేకపోతే ఏదో ఒక సమస్యని తెరపైకి తీసుకురావడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబుని మించినోడు లేడు. ఈ విషయంలో బాబును శత్రువులైనా పొగడాల్సిందే.